నడిపించుచున్నాడు నజరేయుడు నజరేయుడు నజరేయుడు. నడక నేర్పుచున్నాడు నన్ను విడువని దేవుడు దేవుడు దేవుడు. నడిపించుచున్నాడు నజరేయుడు నడక నేర్పుచున్నాడు నన్ను విడువని దేవుడు. గాఢాంధకారములైన కన్నీటిలోయలైన కష్టాల తీరములైన కఠినమైన మార్గములైన నడిపించుచున్నాడు నజరేయుడు. నడక నేర్పుచున్నాడు నన్ను విడువని దేవుడు. కాళ్ళు తడబడగా నడువలేక నిలబడగా నా కాళ్ళు తడబడగా నడువలేక నిలబడగా అడుగులు అడుగేసి చేతిలో చెయ్యేసి అడుగులు అడుగేసి చేతిలో చెయ్యేసి ఊసు చెప్పినాడే బాస చేసినాడే ఊసు చెప్పినాడే బాస చేసినాడే. ఆదరించే దేవుడు నా యేసయ్య ఆశీర్వదించే దేవుడు నా యేసయ్య ఆదరించే దేవుడు నా యేసయ్య ఆశీర్వదించే దేవుడు నా యేసయ్య. నడిపించుచున్నాడు నజరేయుడు నడక నేర్పుచున్నాడు నన్ను విడువని దేవుడు. ముదివిలో బలముడిగి నిలువలేక తూలిపోగా ముదివిలో బలముడిగి నిలువలేక తూలిపోగా సంకలో ఎత్తుకొని ముద్దులతో ముంచెత్తి సంకలో ఎత్తుకొని ముద్దులతో ముంచెత్తి ప్రేమ చూపినాడు ప్రాణమిచ్చినాడు ప్రేమ చూపినాడు ప్రాణమిచ్చినాడు. ప్రాణమిచ్చే దేవుడు నా యేసయ్య ప్రేమ చూపే దేవుడు నా యేసయ్య ప్రేమ చూపే దేవుడు నా యేసయ్య. ప్రాణమిచ్చే దేవుడు నా యేసయ్య నడిపించుచున్నాడు నజరేయుడు నడక నేర్పుచున్నాడు నన్ను విడువని దేవుడు.
గాఢాంధకారములైన కన్నీటిలోయలైన కష్టాల తీరములైన కఠినమైన మార్గములైన నడిపించుచున్నాడు నజరేయుడు నడక నేర్పుచున్నాడు నను విడువని దేవుడు. ప్రియమైన వారలారా, ఈ సమయంలో మీ మధ్యకి రావటానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప కృపను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఘనత ప్రభావం ఆయనకే చెల్లునుగాక. మరి ముఖ్యంగా ఇట్టి అవకాశాన్ని కల్పించినటువంటి బ్రదర్ సురేష్ గారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైనటువంటి సహోదర సోదరులారా, ఈ దినముల్లో క్రైస్తవులు ఏమనుకుంటున్నారంటే ఇది శ్రమల దినాలనియో, క్రీస్తు ఆ సిల్వ శ్రమలు భరించినటువంటి దినములను ఆశించుచు, అనేక మంది దేవుని వాక్యాన్ని ధ్యానించుచు, జీవితంలో వాళ్ళకున్నటువంటి గొప్ప అంటే దేవుని ప్రేమను వారు ఇంకా రుచి చూచుచు, జీవితంలో అనేక రకములైనటువంటి ఆశీర్వాదాలు పొందుకోవడానికి దేవుడు ఎంతో మంచి సహాయము అనుగ్రహిస్తున్నాడు. సరే, ఈ సమయంలో నేను కూడా మీ మధ్యకు వచ్చింది దేవుని కృప వల్లనే కనుక కొన్ని వాక్యాలు మీతో పంచుకోవాలని ఆశిస్తూ వస్తున్నాను. కానీ ఈ శ్రమల దినాల్లో చాలామంది యేసుప్రభు సిలువ మీద పలికినటువంటి ఆ 7 మాటల్ని చెప్తూ ఉంటారు. అవును కదా, ఏంటని అంటే, తండ్రి వీరేం చేయించున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించుమని. మరలా ఆ దొంగతో, ఇది నేడు నువ్వు నాతో కూడా పరదేశిలో ఉంది అని చెప్పి సెలవిస్తున్నాడు యేసయ్య. మళ్ళీ తన తల్లితో ఎంతో దుఃఖము వేదన అనుభవిస్తున్న తల్లితోని, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని చెప్పి అంటున్నాడు యోహాన్ని చూపించి. ఆ తర్వాత యోహాన్తోనే అంటున్నాడు ఇదిగో నీ తల్లి, అంటే అక్కడ తల్లి ప్రేమను బయలుపరుస్తుంటాడు. అంత మాత్రమే కాదండి కదా, ఏమంటున్నాడు, దప్పి కొనుచున్నాను అంటున్నాడు. తర్వాత ఏమంటున్నాడు, ఏలీ ఏలీ లామా సబక్తాని అని చెప్పి తన తండ్రి తన్ని విడిచిపెట్టిన ఆ సమయాన్ని, లోకపాపమంతా ఆయన మీద మోపపడినప్పుడు తన ఒంటరి వాడై ఆ సిలువలో మన లోకపాపమంతా కూడా భరించుచు దేవునికి మొరపెడుతున్నాడు. తర్వాత మనము చూస్తే సమా ప్రవచనాలన్నీ కూడా నెరవేర్పును చూసి సమాప్తమని పలుకుతున్నాడు. ఆఖరిగా తన ప్రాణాన్ని సిలువ మీద, తండ్రి నీ చేతికి నా ప్రాణాన్ని అప్పగించినానని చెప్పి తన ప్రాణాన్ని అప్పగిస్తున్నాడు. ఈరోజు అంశం ఏంటంటే రాజు. పరిశుద్ధ లేఖన భాగంలో యోహాను సువార్త 19:19-22 వచనాల వరకు చెప్పబడిన వాక్యం ఏంటంటే, యేసుప్రభు అధిపతి యొద్ద నిలబడుతున్నాడు, అంటే పిలాతు యొద్ద నిలబడుతున్నాడు. పిలాతు యేసుప్రభుని చూసి ఏమడుగుతున్నాడంటే, నువ్వు యూదుల రాజువా అని అడిగినప్పుడు యేసే అంటాడు, నువ్వు అన్నట్టే అన్నాడు. పిలాతు అడిగాడు, ఆ ఒక్క మాటకు దేవుడు నోరు తెరిచి యేసయ్యా నువ్వు అన్నట్టే అన్నాడు. అంత మాత్రమే కాదు కదా, మత్తయి సువార్త 27 కూడా అక్కడ 11 యేసు అధిపతి అట నిలిచెను. అప్పుడు అధిపతి, యూదుల రాజు నీవేనా అని ఆయన అడుగా యేసు అతన్ని చూచి నువ్వు అన్నట్టే అన్ను. మళ్ళీ యోహాను సువార్త 19 అదే వాక్యం రాయబడిందండి. మళ్ళీ అదే వాక్యాన్ని ఇక్కడ చూస్తే మత్తయి సువార్త 27:29 ముండ్ల కిరీటము అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాళ్ళను, యూదుల రాజా నీకు శుభం అని ఆయన అపహసించి. చూసారా, సైనికులు ఏం చేశారండి, యేసు ప్రభుని ఏమన్నారంటే యూదుల రాజు. నేను ఈ మాటకు ఈరోజు మీతో మాట్లాడాలని దేవుడు నాకు అనుగ్రహించాడు. కాబట్టి సరే, మత్తయి సువార్త 2:2 చూస్తే తూర్పు దేశం జ్ఞానులు ఏం చేస్తారంటే, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని ఆయన వెతుక్కుంటూ హేరోదు దగ్గరికి. ఈ స్టోరీ అంతా మనకు బాగా తెలిసిందే. అంటే క్రిస్మస్ సమయాల్లో మనం చాలా ఈ వాక్యాలన్నీ కూడా చదువుతూ ధ్యానిస్తూ అందరికీ చెప్తుంటాం. సరే, అయితే యేసు ప్రభు యూదులకు మట్టుకు రాజునా, అది ఈరోజు ఉన్నటువంటి వర్తమానం. దయచేసి చూడండి ప్రకటన గ్రంథం 19:16 చూస్తే యేసు ప్రభు గురించి అక్కడ ఏం రాయబడిందంటే, ఈయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు అని రాయబడింది. అదే మాట ప్రకటన 17:14 కూడా రాయబడింది, ఈయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అని. అంత మాత్రమే కాదండి, మొదటి తిమోతికి రాసిన పత్రిక 6:15 కూడా ఈయన ఎవరంట, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అని రాయబడింది. ఇంత గొప్ప రాజుకి ఇక్కడ వీళ్ళు ఏమని అపహసిస్తున్నారంటే, యూదుల రాజు,
ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. మొదటి తిమోతి రాసిన పత్రికలో 1:17 చూస్తే ఆయన సకల యుగములలో రాజయ్యని చెప్పి ఉన్న రాయబడింది. చూడండి, సకల యుగములలో రాజు. ఈ భూలోకంలో కానీ పరలోకంలో కానీ ఏ లోకంలోనైనా యేసు ప్రభు తప్ప వేరొక రాజు లేదు. దానియేలు గ్రంథము 4:37 చూస్తే బబులోను రాజు నెబుకద్నెజర్ ఏం చెప్తున్నాడంటే, ఈయన పరలోకపు రాజు అని ఆయన్ని పొగుడుచున్నాడు, స్తుతిస్తున్నాడు, కొనియాడుచున్నాడు, గణపరుచున్నాడు. చూశారండి, ఎవరు ఈ నెబుకద్నెజరు? బబులోను రాజు. ఆయన రాజై ఉండి కూడా ఆయన జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి దేవుని ఏమని పొగడుతున్నాడంటే, ఈయన పరలోకపు రాజు. నిజంగానండి, పరలోకం యెషయా గ్రంథం 6:5 చూస్తే పరలోక దర్శనాన్ని యెషయా అక్కడ చూస్తాడు. ఏంటని అంటే, దేవుడు సింహాసనం మీద ఆశ్రయం ఉండటను, ఆ దేవదూతలు, సెరూబులు, కెరాబులు ఇవన్నీ కూడా దేవుని స్తుతించడము, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని స్తుతించడం చూసి దేవుని ఎదుట సాగిలపడి, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలవాణ్ణి అని చెప్పి దేవుని సన్నిధిలో తన జీవితాన్ని సమర్పించుకుంటున్నాడు కదండి. కాబట్టి దేవుడు పరలోకంలో కూడా ఆయనే రాజు, ఆయన తప్ప వేరొక రాజు లేదు. ఇంకా అంత మాత్రమే కాదండి, కీర్తనల గ్రంథం 146:10 కూడా దావీదు అంటున్నాడు, నువ్వు రాజులకు విజయం దయచేయవాడవు. చూసారండి, రాజులు అంటే యుద్ధాలు జరుగుతుంటాయి కదండి. దావీదు చాలా యుద్ధాలు చేసినటువంటి రాజు, 40 సంవత్సరాలు ఇస్రాయల్ని పరిపాలించినటువంటి రాజు. ఆయన ఏమని వర్ణిస్తున్నాడు దేవుణ్ణి? ఈయన రాజులకు విజయం దయచేయవాడు అంటండి. అదే మన మొదటి కొరింది 15:57 కూడా చూస్తే ఆయన ఏమనుగ్రహిస్తాడంట, అన్నిటిలోనూ మనకు అత్యధిక విజయం దయచేయవాడు యేసుప్రభు ఒక్కడే. నిజంగానండి, ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అని పిలువబడుతున్నాడు. ఈ రాజును గురించి కొన్ని అంశాలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా, ఈ రాజు ఎటువంటి రాజు? మనం కీర్తనల గ్రంథంలో చూస్తే 24వ కీర్తనలో దావీదు మహారాజు దేవుని ఎలా పొగడుతున్నాడంటే, చూడండి నేను చదువుతాను వినండి. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మను లేవనెత్తుకొనుడి. మళ్ళీ అంటాడు, మహిమగల ఈ రాజు ఎవడు? బల శౌర్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మను లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతి యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. అంటే 5 సార్లు మన ప్రభువుని ఎలా పొగుడుతున్నాడంటే, ఈయన మహిమగల రాజు, ఆయనకంటే గొప్ప రాజు వేరెవరు లేరు. కనుక మొట్టమొదటిగా ఈ రాజు ఎటువంటి రాజు అండి? మహిమగల రాజు, అది గుర్తు తెచ్చుకోవాలి. అదే మాట ఏమంటున్నాడంటే 48:2 ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము. ఆయన ఎలాంటి రాజు అంట? మహిమగల రాజు మాత్రమే కాదండి, ఆయన మహారాజు కూడా. ఆయనకు వేరు ఇంకెవ్వరు కూడా లేరు. అదే 47:2 కూడా ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. చూసారండి, ఎంత గొప్ప మాటలు దావీదు మహారాజుతో దేవుడు పలికించినాడు. ఆయన సర్వభూమికి మహిమగల రాజు అంట. చూసారా, ఆయన మహిమతో నింపబడినటువంటి రాజు. మళ్ళీ ఏమంటుందంటే, కీర్తన 2:6 సియోను మీద అభిషేకించబడినటువంటి రాజు అని ఆయనకు పేరు పెట్టబడిందండి. దావీదు చూడండి, ఆయన జీవితంలో ఎంతగా దేవుని గ్రహించుకున్నాడంటే, ఆయన మహిమగల రాజుగాను, మహాత్యం కలిగిన రాజుగాను, తర్వాత ఆయన మహోన్నతుడైన రాజుగాను, సియోను మీద అభిషేకించబడినటువంటి రాజుగాను. రాజులంటే అభిషేకపడతారు కదండి, కానీ దేవుడు ఆయన అభిషేకించే క్రీస్తు అన్న దానికి అర్థం ఏంటంటే అభిషక్తుడు. కనుక ఆయన అభిషక్తుడుగానే ఈ భూలోకానికి వచ్చాడు. కనుక దావీదు అంటాడు, సియోను అంటే సంఘము, సంఘం మీద అభిషేకించబడినటువంటి రాజు. అందుకే సంఘానికి శిరస్సు క్రీస్తు అని పౌలు చెప్తున్నాడు. కాబట్టి ఆయన మహిమగల రాజు, మహోన్నతుడైన రాజు, అభిషేకించబడినటువంటి రాజు అండి. తర్వాత చూస్తే 1 తిమోతి 6:16 మనం చూస్తే అక్కడ ఏమనుందని తెలుసండి, శ్రీమంతుడు. యేసుప్రభు ఎవరంటండి? శ్రీమంతుడు. శ్రీమంతుడు తర్వాత అద్వితీయుడు, తర్వాత సర్వాధిపతి, తర్వాత సమీపింపరాని తేజస్సులో నివసించు అమరత్వంలో జీవించినటువంటి
ఆయన ఎంత గొప్ప పేరండి. ఈ రాజు ఎటువంటి రాజు అంట చూడండి, నేను చదువుతాను ఒకసారి. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషుల్లో ఎవడునూ ఆయనను చూడలేదు. చూసారండి, ఎవరు కూడా ఆయన చూడలేరు, చూసి ఎవరు కూడా బ్రతకలేరు. తండ్రి రొమ్మున ఉన్న యేసుప్రభు మాత్రమే ఆయన ఈ లోకానికి బయలుపరిచినాడు. కనుక సమీపింపరాని తేజస్సులో అమరత్వంలో వసించుచున్నటువంటి గలవాడు. ఇటువంటి గొప్ప రాజు అండి మన రాజు. ఆయన యూదులకు మాత్రం రాజు కాదండి, సర్వ పరలోకానికి రాజు. లోకంలో ఆయన మహిమగల రాజుగా ప్రత్యక్షపరచుకున్నాడు. తర్వాత మనం చూస్తే కీర్తన 10:16 చూస్తే ఈయన నిరంతరము రాజుగా ఉన్నవాడు అంటండి. ఏదో ఇప్పుడున్నటువంటి మన దేశంలో మన లోకంలో చూస్తున్నాం రాజులు అనేవాళ్ళు కొంత మట్టుకే వారికి ఉన్నటువంటి అధికారము, వారికి ఉన్నటువంటి అంటే బలము కొంత మట్టుకే. కానీ మన ప్రభు ఎలాంటి వాడంట, నిరంతరము రాజుగా ఉన్నాడు. నిరంతరం ఎప్పటికీ యుగ యుగాలు ఆయన రాజై ఉన్నవాడనమాట. అందుకొరకే దావీదు అంటాడు ఈయన యుగ యుగములు రాజుగా ఉన్నవాడు, ఈయన తప్ప వేరొక రాజు లేడు. అందుకొరకే యెషయా గ్రంథంలో అంటాడు నా మహిమను నేను వేరొకరికి అనుగ్రహించను అంటున్నాడు. కనుక మన ప్రభు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, మహిమగల రాజు, మహోన్నతుడైన రాజు, ఆయన అభిషేకించబడినటువంటి రాజు. ఆయన తప్ప వేరొక రాజు లేడు. కనుక ఈ రాజు ఇటువంటి గొప్ప అంటే మహిమగల రాజుగా మనకున్నాడు. రెండోది చూస్తే ఈ రాజు ఏం అనుగ్రహిస్తున్నాండి. ఒక రాజు ఉంటే ఒక దేశాన్ని చక్కగా పరిపాలించే రాజే ఉండాలి కదండి. మన రాజు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఆయన గురించి ఏం రాయబడిందంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 7:2 ఆయన షాలేము రాజు. ఏమని రాయబడిందంటే షాలేము రాజు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఆదికాండం 14 అబ్రహామును పిలిచినప్పుడు దేవుడు యుద్ధంలో జయం పొంది వచ్చినప్పుడు అబ్రహాముని కలుసుకుంటున్నాడు ఈ షాలేము రాజు. అంటే షాలేము రాజు అంటే ఏంటనే సమాధానపు రాజు, అంటే సమాధానం అనుగ్రహించగల దేవుడు అండి. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం ప్రజల మధ్యలో సమాధానం లేదు, కుటుంబాల్లో సమాధానం లేదు, తల్లిదండ్రుల మధ్యన సమాధానం లేదు, పిల్లల మధ్యన సమాధానం లేదు, సంఘాల్లో సమాధానం లేదు. ఇటువంటి పరిస్థితి ఆఖరి దినంలో మనం ఉన్నామండి. ఎక్కడ చూసినా సమాధానానికి కొదువనే. కానీ యేసుప్రభు అన్న మాట ఏంటి, భూలోకంలో ఆయన ఉన్నప్పుడు యోహాన్ స్వార్త 14:27 శాంతిని మీకు అనుగ్రహించేలుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను, లోకం ఇచ్చినట్టు కాదని. చూడండి లోకంలో ఉండంటే మన శాంతి సమాధానం కొద్దిసేపే ఉందండి. కానీ ప్రభుని అంగీకరించిన వారు, యేసుప్రభు ఇచ్చినటువంటి రక్షణను అంగీకరించిన వారు, సమాధానాన్ని పొందిన వారికి నిరంతరము సంతోషంగా ఉంటారు. శ్రమలైనా బాధైనా ఇరుకైనా ఇబ్బంది అయినా ఉన్నవైనా రాబోయినా దేవదూతలైనా అధికారులైనా ప్రధానులు ఏదైనా సరే వారు ఎప్పటికీ సమాధానంగా ఉంటారు. క్రీస్తు ప్రేమ నుండి ఏది కూడా వారిని ఎడబాప నేరదని పౌలు రూఢిగా నమ్ముచున్నానని వాక్యంలో సెలవిచ్చినాడు. కనుక సమాధాన ప్రభు షాలేము రాజు. మీకు సమాధానం ఉందండి ఈ భూలోకంలో జీవించినప్పుడు ఎంత శ్రమలు బాధలు. కొంతమంది ఏం చేస్తారండి, ఆత్మహత్య చేసుకుంటారు, దాంతో సమాధానం వస్తుందా? కొంతమంది ఏం చేస్తారు, ఇల్లు విడిచిపెట్టి పారిపోతారండి, సమాధానం వస్తుందా? కాదు. ఏసే అన్న ప్రయాసపడి భారము సమస్య జనలారా నా ఇద్దరికి రండి నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అన్నాడు. ఎంత గొప్ప మాట అండి. దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చినటువంటి ఈ ఆహ్వానాన్ని మనం నిర్లక్ష్యం చేస్తే ఎలాగ తప్పించుకుంటామండి. కనుక దేవుడు ప్రేమతో పిలుస్తున్నాడు, నా శాంతి మీకు అనుగ్రహిస్తాను, రండి నా ఇద్దరికి అని చెప్పి. అటువంటి గొప్ప రాజు. రెండోది ఈ రాజు ఎవరంటే ఈయన నీతిగల రాజు. ఈయన అంటే నీతిగల రాజు, అదే 7:2 అంటాడు నీతిగల. ఈ లోకంలో చూడండి నీతి ఎక్కడుందండి? నీతి లేదు, నిజాయితీ లేదు, అందరి నోట ఇదే మాటలు వస్తున్నాయి. నీతి లేదండి, ఎక్కడ కూడా నీతి లేదు, న్యాయం లేదండి. కోర్టుకు వెళ్ళినా న్యాయం లేదు, నీతి లేదు, సమస్యలు వచ్చినా నీతి లేదు, న్యాయం లేదు. కానీ మన దేవుడు మనకు నీతిమంతులుగా తీర్చే దేవుడు, మన పక్షంగా నీతి జరిగించే దేవుడు, న్యాయం జరిగించే. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 5:1 అంటాడు ఆయన మనల్ని సమాధానపరిచి తండ్రితో కూడా మన నీతిమంతులుగా తీర్చాడని చెప్పి రాయబడింది. అదే రోమీయులకు రాసిన 5:5 దేవుడు మనం ఇంకా బలహీనులు ఉండగానే, ఇంకా మనం శత్రులుగా ఉండగానే, ఇంకా మనము దేవునికి దూరస్థలమే ఉండగానే క్రీస్తు మన కొరకు యుక్త కాలమున సిలువపై మరణించను కనుక ఆయన మనకు గొప్ప
నీతియు సమాధానము అయి ఉన్నాడని మొదటి కొరింథీ 1:31 రాయబడింది. కనుక ప్రియమైన వారలారా, ఈ యొక్క సమయంలో ప్రభు ఇచ్చే సమాధానం మీరు పొందుకున్నారా? ప్రభు ఇచ్చినటువంటి ఆ శాంతి మీ హృదయంలో నివాసం చేస్తుందా? అది ఎన్నటికీ మనల్ని విడిచిపోదండి. ఆ సమాధానమే మన నిత్య రాజ్యానికి నడిపిస్తుందన్నమాట. కనుక రెండోది, ఈయన నిరంతరము యాజకుడై ఉన్నాడు. అదే 7:2 హెబ్రీయులకు రాసిన పత్రికలో ఈయన నిరంతరము యాజకుడై ఉన్నాడంటే, యాజకుడు అంటే ఏంటి? పాత నిబంధన కాలంలో యాజకుడు అంటే ప్రధాన యాజకుడు తండ్రి దగ్గరికి వెళ్ళి రక్తాన్ని తీసుకెళ్ళి ప్రజలందరి పాపముల కొరకు విజ్ఞాపన చేసేవాడు. కానీ యేసయ్య మన కొరకు ఆ శిలువ మ్రాను మీద తన ప్రాణాన్ని బలిగా అర్పించుకున్నాడు. కనుక ఆయన మన కొరకు ఆఖరి బొట్టు రక్తాన్ని కూడా చిందించి తండ్రి దగ్గరికి తీసుకెళ్ళి, తండ్రి ఇదిగో ఈ లోక పాపములు ప్రజలందరి కొరకు నేను నా ఆఖరి బొట్టు రక్తాన్ని కూడా చిందించినానని తండ్రికి విజ్ఞాపన చేస్తే, అందుకు నిరంతరము యాజకుడే ఉన్నాడంటండి. ఈ లోకంలో ఏర్పరచబడిన యాజకులు కానీ దేవుని సేవకులు కానీ పరిచారకులు కానీ కొద్ది కాలం మట్టుకే ఉంటారు. కానీ మన ప్రభువు నిరంతరము యాజకుడే ఉన్నాడంట. కానీ ప్రియమైన వర్లారా, ఆయన నీతికి రాజు. నీ పక్షంగా నీతి జరిగిస్తాడు, అన్యాయాన్ని తొలగిస్తాడు. అన్యాయంగా నువ్వు శ్రమ పడితే, అన్యాయంగా నువ్వు కష్టపడితే, అన్యాయంగా నీ జీవితంలో నష్టపోతే ఆ దేవుడు నిన్ను విడిచిపెట్టాడండి. ఆ దేవుని నమ్ముకున్న వారు ఎన్నడూ కూడా ప్రభు విడిచిపెట్టాడు. అందుకొరకే ఆయన నీతి గల రాజు. మూడవదిగా చూస్తున్నాం, ఈ రాజు ఎవరికి రాజు? చూసారండి, ఈ రాజు ఎవరికి రాజు అవుతాడు? ఉట్టి యూదులకే రాజునా? కాదండి. అందుకొరకే యోహాను స్వార్థ 1:49 చూస్తే నతనీయేలుని దేవుడు వెతుక్కుంటూ పోతుంది. నతనీయులు ఏం చేస్తాడంటే, యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నిన్ను అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను ఎరుగుదును అన్నాడు. నతనీయులకి చాలా ఆశ్చర్యమైంది. అప్పుడు ఆయన అంటాడు, ఇస్రాయేలుకు రాజువు నువ్వు అని చెప్పి అంటాడు. ఇస్రాయేలుకు రాజు అంటాడు. ఇస్రాయేల్ అంటే ఎవరండి? యాకోబుకి ఇస్రాయేల్గా పేరు మార్చబడింది కదండి. యాకోబు అంటే ఎవరు? అందరు చిన్నపిల్లలు కూడా చెప్పేస్తారు మోసగాడని. కానీ తండ్రిని అన్నను మోసం చేసి పారిపోతున్నప్పుడు అరణ్యంలో ఒంటరి వాడై చాలా ఆందోళనతో కూడా ఎవ్వరు లేనటువంటి పరిస్థితిలో ఆ యొక్క అరణ్యంలో రాయి తీసుకుని తలగడగా పెట్టుకుని నిద్రపోతున్నప్పుడు ఆయనకు ఒక దర్శనం కలిగిందండి. చూడండి, ఒంటరిగా ఉన్నావా? నిస్సహాయ స్థితిలో ఉన్నావా? అందరు నన్ను విడిచిపెట్టారనేటువంటి బాధల్లో ఉన్నావా? అయితే నిన్ను ఆదుకునేవాడు ఒక్కడేనండి, ఆ యేసు ప్రభు ఒక్కడే. కనుక ఏం చేశాడంటే, ఆ నిచ్చెన చూస్తున్నాడు, ఆకాశానికి భూమికి పెట్టిన నిచ్చెన. దాని మీద దేవదూతులు ఎక్కుచూ దిగుచూ ఉంటారు. పైన సింహాసనం మీద గొప్ప మహిమ గల రాజు ఆయన కనిపిస్తున్నాడు. అప్పుడు అంటాడు యాకోబు, నేను అబ్రహాము దేవుణ్ణి, ఇసాకు దేవుణ్ణి, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, భయపడకు. ఎంత గొప్ప దేవుడండి. ఆ విధంగానే ఆయన చెప్పిన మాట ప్రకారంగానే ఆయన లాభాన్ని దగ్గర తీసుకెళ్ళాడు, గొప్పగా ఆశీర్వదించాడు. మరలా తిరిగి 12 గోత్రకర్తలతో కూడా వాగ్దాన భూమి అయినట్టు కానాన్ దేశానికి నడిపించినాడు. అందుకే యాకోబు దేవుడు అనిపించుకుంటున్నాడు. చూడండి, మనం యెషయా గ్రంథం 41:21 చూస్తే ఆయన యాకోబుకు రాజు అని యెషయా ప్రవక్త చెప్తున్నాడు. చూశారండి, నతనీయులు అంటాడు ఇస్రాయేల్కు రాజు అని, యెషయా అంటాడు యాకోబు రాజు అని. మళ్ళీ ఆదికాండము 28:10-14 యాకోబు కనిపించిన దర్శనాన్ని మనం చదవగలం. ప్రకటన గ్రంథం 15:3 చూస్తే ఆయన యుగములకు రాజని తెలుగులో రాయబడిందండి. కానీ ఇంగ్లీష్లో చూస్తే ఆయన పరిశుద్ధులకు రాజంట. లోకంలో ఎవరండి పరిశుద్ధులు? దేవుని వాక్యం చెబుతూ నీతిమంతుడు లేదు, ఒక్కడునూ లేడు. అందరు పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేక నేను కానీ ఎవరు కానీ లోకంలో అందరు పాపం అంటే అందరూ అందులో కలిసిపోయారండి. అందరు పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపో. కానీ యేసు ప్రభు తన రక్తం ద్వారా ఎవరైతే కడగబడి ఆయనను అంగీకరిస్తారో వాళ్ళు మాత్రం పరిశుద్ధులుగా పిలువబడతారు. ప్రశస్తమైన రక్తంతో నీ పాపములు కడిగి తన బిడ్డగా తన సొత్తుగా చేసుకుంటాడు. నీతి రాజ్యానికి వారసులుగా అలా చేస్తావా? ఈ సాయంకాల సమయంలో మరలా ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుని, ప్రేమించిన దేవాన్ని కొందనాలు. నాయన, నువ్వు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు ఉండి కూడా మా నిమిత్తం పరలోక మహిమను విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చినావు నాయన. మేము పాపం చేత మరణించి నీతి నరకాగ్నికి వెళ్లకుండా మమ్మల్ని రక్షించడానికి ప్రభు నాయన నీ కుమారుని ఈ లోకానికి పంపించి ఆయన మరణ భూస్థావుని పునరుద్ధానం ద్వారా మాకు గొప్ప రక్షణ ఇచ్చినందుకే నీ కొందనాలు. అందరు ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్నారు వారందరితోనూ యేసయ్యా మాట్లాడండి. పరిశుద్ధాత్మ దేవాకార్యం జరిగించండి. నీ ప్రేమను వారు రుచి చూడగలిగినట్లుగా సహాయం చేయండి. నేను అంగీకరించి ధన్యులగుటకు సహాయం చేయండి. పరలోకానికి వారసులగుటకు సహాయం చేయండి. ఘనతా మహిమ మీరే పొందమని
మా ప్రార్థన మీరు విన్నందుకే నీకే వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. బ్లెస్డ్ బి ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసయ్య నా గానం ఈ టీవీ కార్యక్రమం చూస్తున్న మీ ప్రతి ఒక్కరికి కూడా, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఇట్లు మీ స్వార్థ గాయకుడు రెవరెండ్ డాక్టర్ పి సురేష్. చాలా సంవత్సరాలుగా మీరు చూస్తున్నారు, ఎంతోమంది సింగర్స్ను పాడిస్తున్నాను, కొంతమంది స్పీకర్స్ను ఇందులో మాట్లాడిస్తున్నాను. దేవుని కృపను బట్టి చెప్తున్నాను, దేవునికి మహిమ కలుగునుగాక. మన దేవుడు గొప్ప దేవుడు, యేసుక్రీస్తు ప్రభులవారు. ఆయన తిరిగి రానై ఉన్నాడు కాబట్టి మనం ఎప్పుడు కూడా సిద్ధపడి ఉండాలి. ఎప్పుడైనా ప్రభు రావచ్చు కాబట్టి ఈ కార్యక్రమం ముందుకెళ్ళటానికి కూడా మీ ప్రార్థన అవసరము, మీ ప్రార్థన సహకారం నాకు చాలా అవసరం కాబట్టి. ఎంతోమంది ప్రార్థన చేస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నాము. ఇందులో పాటలు పాడాలనుకున్నా, వాక్యం చెప్పాలనుకున్నా మీరు నా సెల్ నెంబర్ కాంటాక్ట్ చేయవచ్చు. ప్రోగ్రామ్ అయిన వెంటనే మీరు ఇందులో పాడాలి అనుకుంటున్నాము, ఇందులో వాక్యం చెప్పాలనుకుంటున్నాము అంటే నేను మీతో మాట్లాడతానండి. ఎంతోమంది ఇప్పటికే 40 సింగర్స్, 20 స్పీకర్స్ మాట్లాడారు. నేను మాత్రమే కాకుండా అనేక మందిని పరిచయం చేయాలని నాకు దేవుడిచ్చిన భారం కాబట్టి ఈ శుభవార్త టీవీలో ఎంతోమందిని పరిచయం చేస్తున్నాను. ఇది ఒక వేదికగా భావించి నూతన గాయని గాయని మనులను ఆహ్వానిస్తున్నాను. ఇందులో పాడాలనుకున్నప్పుడు, వాక్యం చెప్పాలనుకున్నప్పుడు నా సెల్ నెంబర్ మీరు కాంటాక్ట్ చేయవచ్చు. నా సెల్ నెంబర్ 9502037107. మరొకసారి చెప్తున్నాను, 9502037107. అలాగే ఈ కార్యక్రమం ఎన్నో సంవత్సరాలుగా చూస్తున్నారు. భారభరితమైన ఈ కార్యక్రమం నా సత్యమని ఎస్తేర్, అలాగే తను ఎంతగానో నాకు సహాయపడుతూ వెనుకోండి, నన్ను ముందుకు నడిపిస్తుంది. అలాగే కొంతమంది నా బంధువులు కూడా అప్పుడప్పుడు వారు సహాయం చేస్తున్నారు. స్పాన్సర్స్ మీరు చేసినప్పుడు మీరు ఇచ్చే డబ్బు కంటే మీ ప్రార్థన విలువలు చాలా అవసరం కాబట్టి తప్పక నేను నాతో పాటు టీం మెంబర్స్ చేస్తాం కాబట్టి. ఒక కార్యక్రమం చూసేటప్పుడు కొన్ని లక్షల మంది చూస్తారు. అంతమంది పాటలు వింటున్నారు, వాక్యం వింటున్నారంటే ఆశీర్వాదాలు మీ మీదకి వస్తాయి కాబట్టి. మీరు స్పాన్సర్ చేసేకి అలాగే ఆశీర్వాదాలు మీ దగ్గరికి వస్తాయి కాబట్టి ఒక కార్యక్రమం మీరు చూస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమంది లక్షల మంది చూస్తున్నారు. ఆశీర్వాదాలు మీకు రావాలి అని కూడా మేము ఆశిస్తున్నాం కాబట్టి స్పాన్సర్ చేసేవారిని ప్రత్యేకంగా దేవుడు దీవించాలని కూడా మేము ప్రార్థన చేస్తున్నాము. దయచేసి ఈ కార్యక్రమం స్పాన్సర్ చేయండి. ఎలాంటి ఫారెన్ ఫండ్స్ లేవు, జస్ట్ ఫెయిత్, డైలీ బ్రెడ్ లాగా విశ్వాసంతో ఈ కార్యక్రమం మేము ముందుకు తీసుకెళ్తున్నాను. అలాగే ఈ ప్రతి నెల మొదటి వారము ప్రార్థనలు పెట్టాము, ప్రార్థన చేయండి. అలాగే ఈ కార్యక్రమం ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా, వాట్సాప్ గ్రూప్స్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా, అలాగే ట్విట్టర్ ద్వారా కూడా మీరు చూడవచ్చు. అది సురేష్ డేవిడ్ సాంగ్స్ మెసేజెస్ అంటూ కూడా మీకు యూట్యూబ్లో కొన్ని 100 పాటల మెసేజెస్ ఉంటాయి, చూడండి. దయచేసి ఈ కార్యక్రమం గురించి ప్రార్థన చేయండి. ఏసే నాగానం మనందరి గానం. మే గాడ్ బ్లెస్ యు. ఇట్లు మీ సువార్త గాయకుడు మీ సురేష్. మా అడ్రస్ రెవరెండ్ పి సురేష్, 1-2-607 BA 400 దేవరాజా నిలయం, ఆపోజిట్ వైభవ్ కుంజ్ అపార్ట్మెంట్స్, బిసైడ్ వార్తా ఆఫీస్, హైదరాబాద్. 500080. మా సెల్ నంబర్ 9502037107. మే గాడ్ బ్లెస్ యూ.